దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ యొక్క టీవీ ప్రసారాన్ని వీక్షిస్తున్నట్టు ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా వందనాలు తెలియపరచుకోండి. అందరూ బాగున్నారు కదా? నా పరిచయం మీకు తెలిసిందే. నా పేరు దేవరగోయన్ రాజారావు, ఇవాంజలిస్ట్గా పనిచేస్తున్నాను, రిటైర్డ్ ఆర్టీసీ ఆఫీసర్ని. మరి మీ ముందుకు పరలోకము నరకము అనేటువంటి సబ్జెక్టు మీద గత కొన్ని ఎపిసోడ్లో మాట్లాడుతూ వచ్చాం. మరి దగ్గర దగ్గర చివరి వరకు వస్తూ ఉన్నది ఈ ఎపిసోడ్లో. మరి ఒకటి రెండు మూడు రెండు ఎపిసోడ్లో ఇది కంప్లీట్ అవుతుంది, వేరే సబ్జెక్ట్కి వెళ్ళబోతూ ఉన్నాం. మరి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాంట్లో ఈ యొక్క పరలోకం గురించి చాలా చెప్పుకున్నాం. ఈ నరకం ప్రత్యేకంగా చూపించినటువంటి వ్యక్తుల్లో మరి కొలంబియా బైబిల్ స్టూడెంట్స్ తర్వాత ఈ యొక్క మరి ప్రత్యక్ష నరకం అనేటువంటి బుక్ ద్వారా మేరీ బాక్స్టర్ అనేటువంటి ఒక అమెరికా స్త్రీ గురించి మీకు చెప్తూ వస్తున్నా. అక్కడ మరి మీకు గుర్తు కోసం చేస్తున్నా. మరి కిందటి ఎపిసోడ్లో అయితే ఒక స్త్రీ ఆమె 16 సంవత్సరాల యవ్వన ప్రాయంలో దేవుడు ఆమెను పిలిచి స్పష్టంగా మాట్లాడినా ఆమె తిరస్కరించి, నా యవ్వన ప్రాయాన్నంతా నేను అనుభవించిన తర్వాత నేను ప్రభు వైపు చూడాలని ఆమె స్వచ్ఛత్వం చేత మరి అలా చేయటం, ఆమె అకస్మాత్తుగా చనిపోవటం, నరకానికి వెళ్ళటం, ఆ ఆత్మను చూపించడం జరిగింది. అలాగే మరి ఈ యొక్క ఆమె 30 రోజులు వెళ్ళింది, 30 రోజులు తీసుకెళ్ళాడు ఆయా దేవుడు ఈమె ఆత్మని. చాలా ఉన్నాయి, అన్నీ కూడా చెప్పినా మరి కొంచెం బోర్గా ఉంటుంది కాబట్టి కొన్ని చెప్పి దీని తర్వాత ఒక 23 నిమిషాలు నరకంలో ఒక ఆయన గడిపాడు అది చెప్పాలనుకుంటున్నాను. ఈ దీంతో ఈ ఎపిసోడ్లో ఈ ఇంతవరకు తీసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్లోకి వచ్చేప్పటికి తుది పలుకుల్లాగా ఈ పరలోకం గురించి నరకం గురించి చెప్పుకోవాలని నేను మరి అభిప్రాయపడుతున్నాను. మీరు కూడా ఆ రకంగానే సిద్ధపాటుగా ఉంచండి. అంటే ఈ పరలోకము నరకం అనే సబ్జెక్ట్ చాలా రోజుల నుంచి వస్తుంది కదా, ఇది ఎప్పుడు అంతం అవుతుంది అనుకుంటూ ఉండవచ్చు, అది త్వరలోనే ముగింపులోకి వస్తుంది. తర్వాత దేవుడు మరి ఈ మేరీ బాక్స్టర్ గారి ఆత్మని ఇంకొక గొయ్యి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఈ గోతులు తెలుసు కదా, గోతు నిండా మంటలు లావ మరుగుతూ ఉండటం, ఈ యొక్క ఆత్మ నలిగిపోతూ కాలిపోతూ అయ్యో అంటూ ఉండటం. ఆమె 30 ఏళ్ల వయసులో మరి వాక్యాన్ని బోధించమని దేవుడు పిలిచాడట. పిలిస్తే ఆమె వచ్చింది, చక్కగా వాక్యం అర్థం చేసుకుంది, అలాగే మరి చాలా చక్కగా మరి బోధించేదట వాక్యం కూడా. కానీ ఆమె ఎక్కడ తప్పిపోయింది అని అంటే, మరి ఆ ఇంట్లో ఆమె భర్తను నిర్లక్ష్యం చేయటం వచ్చింది. మరి దేవుడు చెప్పాడు వివాహం అనేది పవిత్ర బంధం, దాన్ని నిలుపుకోవాలి, ప్రేమ అనేది మనం ఇంట్లో వాళ్ళతో కూడా ప్రారంభం కావాలి. మరి ఆమె భర్త ఎడల పూర్తి ప్రేమ ఆమె చూపించకపోవడం చేత, కొంచెం నిర్లక్ష్యం చూపించడం చేత మరి ఆయన కొంచెం తప్పుదోవ పట్టడం జరిగింది, వేరే స్త్రీ వైపు ఆయన చూడటం జరిగింది. దీంతో ఆమె ఉగ్రురాలైపోయింది. ఉగ్రురాలైపోయి నేను ఎంత పవిత్రంగా బతుకుతూ ఉన్నాను, నా భర్త ఇలా చేయటం ఏంటి అని చెప్పి భర్తని అసహించుకోవటమే కాకుండా దేవుడి వైపు కూడా చూడటం తగ్గించింది. ఎందుకంటే నేను మీ సేవ చేస్తున్నా కదా, నేను ఇంత మరి పవిత్రంగా ఉంటున్నా కదా, నా భర్త అలా చేయకోకుండా మీరు ఎందుకు చేయలేదు అన్నట్లుగా దేవుడి మీద కూడా కనుకోవచ్చు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, మరి మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్టు మా అపరాధమును క్షమించుము తండ్రి అని పరలోక ప్రార్థనలో ఉంది. అంటే మన ఎడల అపరాధాలు చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు, ఉంటే వాళ్ళని మనం క్షమించాలి. ఆ క్షమించాలనేది, ఆ క్షమ అనేది మనకు క్రైస్తవ్యంలో ప్రధానంగా ఉంది. ఆ విషయం గ్రహించుకోకుండా మరి ఆమె అలా ప్రవర్తించడం జరిగింది. అయితే ఆయన మారు మనసు పొంది, నేను తప్పే చేశాను, నన్ను క్షమించమని ఎన్నిసార్లు వేడుకున్నా కూడా ఈమె ఆయన్ని క్షమించడం జరగలే సరిగదా. దేవుడు కూడా తన ఆమె మనస్సాక్షి ద్వారా ఈ మాటలు రగిల్చాడు. ముందు క్షమించు, ముందు నీ భర్తను క్షమించు, అతను మరి తప్పు చేశానని ఒప్పుకుంటున్నాడని మనస్సాక్షి ద్వారా చెప్పినప్పటికీ ఆమె వినలేదు సరిగదా. మరి ఆ భర్తని ఆమె ప్రియురాలని ఈమె ఒకరోజు చంపేసింది, ఈమె కూడా ఆత్మహత్య చేసుకుంది. కాబట్టి ఈమె తప్పిపోయింది, మరి ఈ రకంగా నరకానికి వచ్చిందని చూపించడం జరిగిందట. కాబట్టి మరి దేవుడి వైపు చూచిన వాళ్ళు దేవుడి యొక్క ఆజ్ఞలు, దేవుడి యొక్క ప్రేమ అది కనబరచుకోకుండా పగ ద్వేషంతో రగిలిపోవటం అనేది దేవుడి చిత్తము కాదు.
ఇట్లా అయిన వాళ్ళు కూడా అలా తప్పిపోయిన వాళ్ళు కూడా ఉన్నారని చూపించడం జరిగింది. మరి అనేక మంది ఆత్మల గురించి దీంట్లో రాయటం జరిగింది. మనం కొన్నే తీసుకుందామని నాకు అనిపిస్తూ ఉంది. మరి అక్కడ నుంచి అయితే ఆ యొక్క నరకం నుంచి అయితే ఆ సాతానుడు తనకు తన దూతల ద్వారా మరి భూలోకానికి పంపించి మరి దేవుడి వైపు చూడకుండా మరి అనేక మంది ప్రజల్ని మా తప్పించడానికి ప్రయత్నం చేయటం. అప్పుడు మరి వారి గురించి ఇక్కడ ఎవరైతే ప్రార్థన చేస్తారో, అయ్యా మరి మీరు ఒక వాగ్దానం చేసి ఉన్నారు, ఇక్కడ ఈ భూలోకంలో మేము దేన్ని బంధిస్తామో దాన్ని మీరు పరలోకంలో బంధిస్తా అన్నారు, మా మీద సాతాను శక్తులు విజృంభిస్తున్నాయి, వీటిని తప్పించండి అన్నప్పుడు దేవుడు వెంటనే దూతల్ని వందల సంఖ్యలో దూతలను పంపించి ఫలానా వ్యక్తి మీద సాతానుడు దాడి చేస్తూ ఉన్నాడు, మీరు వెళ్ళి ఆ యొక్క సాతాను సంబంధించిన శక్తుల్ని పారదోలమని పంపటం, మరి అవన్నీ తొలగించబడటం, తన భక్తులు కావాలి రక్షణ కలగజేయటం, వీళ్ళు అక్కడ నరకంలో ఉండి దేవుడిచ్చే ఆజ్ఞల ద్వారా ఈ దేవదూతలు ఇక్కడ రావటం వాళ్ళు చూచినట్టుగా చెప్పారు. ఇట్లా అనేక విధాలుగా మరి చూపిన తర్వాత మరి కొన్ని దర్శనాలు పరలోకం గురించి కూడా చూపించారు. ఒక పిల్లల చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఒక ప్రదేశాన్ని తీసుకెళ్ళాడు. అక్కడ చిన్నపిల్లలందరూ ఉన్నారట. వీళ్ళెవరు అని అంటే మరి ఇక్కడ ఈ లోకంలో ఆభార్షం ద్వారా కానీ లేక చిన్నపిల్లలప్పుడు మరి చనిపోయిన వాళ్ళందరూ, ఎందుకంటే దేవుడు తన తల్లి గర్భంలో ఉంచినప్పుడే వీళ్ళు దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క ఆజ్ఞ చేత నిర్మించబడ్డారు కాబట్టి వీళ్ళు చనిపోవటం ఏ కారణం చేత చనిపోయినా వీళ్ళని దేవుడు అక్కడ ఒక చక్కని ప్రదేశంలో పిల్లలకు అనుకూలమైన వాతావరణంలో ఉంచటం వాళ్ళు చూడటం జరిగిందట. అలాగే మరి అక్కడే పరలోకంలో ఒక పెద్ద పుస్తకం ఉండి ఇక్కడ ఏ ప్రజలు ఏ తప్పు చేస్తున్నారు, ఏ యొక్క పని కరెక్ట్గా చేస్తున్నారు, ఇవన్నీ లిఖించటం ఉండటం కూడా వాళ్ళు చూచానని చెప్పడం జరిగింది. మరి ఇట్లా రకరకాలుగా ఈ మేరీ బాక్స్టర్ గారు 30 రోజులు నరకంలో చూచినటువంటి విషయాలు, అలాగే పరలోకంలో చూసి కొన్ని దర్శనాలు రాయటం జరిగింది. మనం ఇంతటితో ఈ యొక్క మేరీ బాక్స్టర్ గారు చెప్పినటువంటి ఆ యొక్క సాక్ష్యాలు, ఆ యొక్క ప్రత్యక్షతలు, ఆ దర్శనాలు ముగించుకుందాం. ఇకపోతే ఒక చక్కని ఉదాహరణ ఏంటంటే బిల్ వే ఇసే అనేటువంటి ఒక ఆయన, ఈయన కూడా అమెరికా దేశమే. ఇప్పుడు మేరీ బాక్స్టర్ గారు అన్న ఆమె 1976లో ఈ దర్శనాలు చూడటం జరిగింది, అంటే ఒక 46 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఈ యొక్క బిల్ వే ఇసే అనే గారు, ఆయన కూడా అమెరికా దేశమే, ఆయన 98వ సంవత్సరం అంటే ఇప్పటికి 24 సంవత్సరాల క్రితం ఆయన ఆత్మని దేవుడు తీసుకెళ్లి డైరెక్ట్గా నరకంలో పెట్టాడు. ఎందుకు ఏంటి అని అంటే అది దేవుడే చెప్పాడు, ఇదిగో నువ్వేం తప్పు చేయలేదు కానీ నేను నీ ఆత్మని తీసుకెళ్ళి డైరెక్ట్గా నరకంలో ఉంచుతున్న కారణం ఏంటంటే నువ్వు అక్కడ ఉన్న శ్రమలు చూసినట్లయితే అవి నువ్వు భూమి మీద ప్రజలకు వివరించడానికి వీలవద్దు అంటే నా అంతటి నేనే నా చిత్తానుసారం నేను తీసుకెళ్ళానంటే చెప్పడం జరిగింది. ఈయన ఎవరు అని అంటే ఈయన ఒక పాస్టర్ గారు. ఈయన 16వ సంవత్సరంలోనే ప్రభువుని నమ్మిన ఆయన, మరి దేవుడి సేవ చేస్తున్నట్టు 32 సంవత్సరాలుగా దేవుడి సేవ చేస్తూ ఉండగా ఆయన 48వ సంవత్సరంలో మరి ఆయన భార్య కూడా ఒక లాయర్, బాగా చదువుకున్న స్త్రీ, వాళ్ళు ఇంట్లో ఉండగా రాత్రి తెల్లవారుజామున 3 గంటల సమయంలో వాళ్ళది డిజిటల్ క్లాక్ అట, అంటే గడియారం అది చూపిస్తూ ఉంటుంది, 3 అని చూపిస్తున్న సందర్భంలో ఈయన స్పృహ తప్పిపోవటం, ఈయన దగ్గర నుంచి ఆత్మ వెళ్ళిపోవటం ఈయన గమనించాడు. అంటే ఈయన ఈ ముందు రూమ్లోకి ఏంటి అని కళ్ళు తిరిగినట్టుగా ముందు రూమ్లోకి వచ్చిన తర్వాత అతను అక్కడ కుప్పకూలిపోవటం, ఆత్మ వెళ్ళిపోవటం, దేహం ఎక్కడ పడిపోవటం ఆ ఆత్మ చూచింది. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో అతనికి తెలియదు, కానీ సరాసరి తీసుకెళ్ళి నరకంలో ఒక బందిఖాన లాంటి ఒక ప్రదేశంలో దాన్ని ఉంచబడటం జరిగింది. ఈయన క్రైస్తవుడు అయినప్పటికీ క్రైస్తవుడు కానటువంటి వ్యక్తి వెళ్ళే చోటుకి ఈయన తీసుకెళ్ళారు. ఒకవేళ యేసు ప్రభు రక్తంలో కలగబడిన వారు నరకంలో పడితే మరి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడతారో చూడాలి అని చెప్పి దేవుడి ఉద్దేశంతో అక్కడ తీసుకెళ్ళటం జరిగిందట. ఈయనకి ఆత్మ అయితే అక్కడికి వచ్చింది, కానీ ఎవరు ఎందుకు తీసుకొచ్చారో ఆయనకి తెలియటలా, ఆత్మ అక్కడికి వచ్చేసింది. మరి అక్కడ చూస్తే ఆ యొక్క దురాత్మల సమూహం ఇతను నానా రకాలుగా హింసలు పెడుతూ వచ్చేయట. ఒక ఆత్మ వాళ్ళ వాటి ఆకారం కూడా ఒక 12 అడుగులు ఎత్తు, మామూలుగా మనుషులు 5-6 అడుగులు ఎత్తు ఉంటాం, 12 అడుగులు ఎత్తు కలిగి వికృతమైన రూపాలు కలిగి పంజాలు, పులి పంజాలు లాంటి ఆ యొక్క అవయవాలు కలిగి మరి కూరలతో ఉన్నటువంటి ఆ యొక్క దురాత్మలు ఇతన్ని మరి అవలేలుగా చేతో పట్టుకుని గోడకేసి ఇసిరికి కొట్టడం జరిగిందట.
ఎముకలన్నీ ఇరిగిపోయినటువంటి ఆ అనుభూతి ఆత్మకి కలిగిందట. మరి ఒక గాజు పెంక అయితే గోడకి కొడితే అది అట్లా తిరిగి వచ్చి పడతాం, అట్లా కింద పడిపోవటం జరిగింది. ఇట్లా దురాత్మలు మీ మీద దాడి చేయటం, ఆ పులి పంజా లాంటి ఆ యొక్క కోర దీంతో పంజాతోటి గీరేయటం, ఆ యొక్క శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేయటం అట్లా జరుగుతూ ఉందట. ఈయన బాధపడుతూ అయ్యో ఏంటిది నేను ఆయన ఇట్లా దురాత్మలు ఇలా హింసిస్తున్నాయి, ఎందుకు ఇక్కడ పడిపోయానని బాధపడుతూ ఉన్నాడట. అట్లా అట్లా పాక్కుంటూ బందీకారాలోంచి బయటికి వస్తే అక్కడ ఎన్నో వేల కోట్ల ఆత్మలు ఆ నరకంలో కాలిపోవటం అతను చూశానని రాశాడు. ఇక ఆఖరికి దురాత్మల చేతులు ఎంతగా హింస, అప్పటికి 3 గంటలకి తీసుకెళ్ళాడు కదా ఆత్మ, దగ్గర దగ్గర 3:23 అనే విషయం అవుతున్న సందర్భంగా ఈయన అవయవాలన్నీ అవి చీల్ చేస్తుంటే అయ్యో నేను భరించలేను భరించలేని అని అరుస్తూ ఉన్నాడట. ఈమె ఈయన భార్య అన్నత్తయ్య ఆమె పేరు. ఆమె లేచి చూసేటప్పటికీ గడియారం డిజిటల్ గడియారం 3:23 చూపిస్తూ ఉందట. భర్త చూస్తే పక్కన లేదు. ఏంటని ముందు రూమ్కి వస్తే అక్కడ నేల మీద కుప్పకూలి ఉండి ఆ చేతులు ఆ తల చేతులతో గట్టిగా అదిం పట్టుకుని అయ్యో నేను భరించలేకపోతున్నాను అన్నాడు. ఈమె అనుకుంటుంది ఈయనకి ఏదో గుండెపోటు లాంటిది ఏదో వచ్చిందని దగ్గర తీసుకుని ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఆయన ఆ యొక్క మగతలో అంటున్నాడంట, నా గురించి ప్రార్థన చేయి, నన్ను నరకానికి వెళ్ళిపోయా, నేను నరకంలో ఉండ, నన్ను బయటికి తీసుకురావాలి, నాకు ప్రార్థన చేయి అంటున్నాడంట. ప్రభు అని ప్రార్థన చేసిన కొన్ని నిమిషాల్లో ఆయన శాంతి తెచ్చడం జరిగింది. అక్కడ ఈలోగా ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఇక్కడ ఏం ప్రార్థన చేస్తుందో అప్పుడు యేసు ప్రభు వారు ఆయన దగ్గర ప్రత్యక్షమయ్యాడట. అయ్యి ఆయన చెప్పాడనమాట, నీకు ఈ యొక్క నరకాన్ని తీసుకొచ్చింది నేనే అని చెప్పి అప్పుడు చెప్పాడట. ఎందుకు తీసుకొచ్చానంటే ఈ బాధ నువ్వు కళ్ళారా చూడాలని తీసుకొచ్చా, నీకేం భయం లేదు, నేను వచ్చేసానంట. ఎప్పుడైతే ఈయన వచ్చాడో దురాత్మలన్నీ పక్క తొలగిపోయినాట. వెంటనే ఆత్మను తీసుకొచ్చి మరి భూలోకానికి తీసుకొచ్చి ఈ యొక్క శరీరంలో ప్రవేశపెట్టడం, ఈ గదిలోకి ఎప్పుడైతే ఆత్మ వచ్చిందో ఈయన శరీరం అక్కడ కింద పడి ఉండటం, ఈయన భార్య అక్కడ సేవలు చేయటం అతను చూచాడు. ఆత్మ ఆ శరీరంలో రాటుంది. మరి స్పృహ వచ్చి యో 23 నిమిషాలు నేను నరకంలో చిత్రహింసలు పడ్డాను, దేవుడు నన్ను ఇక్కడ తీసుకురావటం జరిగింది అని చెప్పడం జరిగిందట. కాబట్టి ఇటువంటి ప్రత్యక్షమని ఎప్పుడు జరిగింది, ఇది 24 సంవత్సరాల క్రితం. నేను కూడా అప్పుడు ఏ ఉద్యోగులు ఎక్కడున్నాను అంటే విజయవాడలో మరి ఆఫీస్ సూపరింటెండెంట్గా ఒక ఆఫీసులో పనిచేస్తున్నటువంటి రోజులు అవి. మన కళ్ళ ముందు జరిగినాయి ఇవన్నీ. మేరీ బాక్సర్ గారు కూడా ఈ మధ్యకాలంలో జరిగినాయి. కాబట్టి ఇవి జరిగిన విషయాలు మనకు అందరికీ తెలియవు, ఎందుకంటే ఈ పుస్తకాలు అందరూ మనం చదవం కాబట్టి. అందుకే అన్ని జనులు మీరు చూశారా నరకం, ఇవో ఎవరు చూశారు నరకాన్ని, మీ దేవుడు చూపించాడా అంటే మరి తెలియకపోతే మటుకు ఏమో మాకు తెలియదు, బైబిల్లో మాత్రం ఉందగాని మరి మేము చెప్పలేమంటాం. కానీ ఈ విషయాలు మీకు తెలియటం ద్వారా మరి మీకు చూపిస్తున్నాను. ఈ పుస్తకం కూడా మీరు చూడండి, నరకంలో 23 నిమిషాలు, నరకంలో 23 నిమిషాలు అనేటువంటి ఈ పుస్తకం. ఈ పుస్తకం బిల్వే ఈసే గారు అని చెప్పేసి అమెరికాలో ఉన్నటువంటి ఒక పాస్టర్ గారు రాయటం జరిగింది. ఆయన యొక్క ప్రత్యక్ష అనుభవం మరి చెప్పడం జరిగింది. ఎందుకు ఇవి మీ ముందు ఉంచుతున్నానంటే, ఈ విషయాలు మన క్రైస్తవులు కూడా చాలామందికి తెలియకపోవడం చేత ఇగో ఆ నరకం ఉందో లేదు, పరలోకం ఉందో లేదు, ఎవరు చూసి వచ్చారు అని చెప్పి తొట్టిల్లుతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాలు తెలియటం ద్వారా మీరు అనేక మందికి చెప్పటానికి కొన్ని ఇటువంటి సంఘటన మరి ఇంక ఇక్కడ ఎవరైనా ఏ దేవుడిగా చెప్పబడిన వారైనా కూడా ఎవరైనా సరే ఎవరి ఆత్మనైనా తీసుకెళ్ళి ఇది నరకము, నరకములో ఇలా ఉంటుంది, ఇదిగో ఇది పరలోకము అంటే స్వర్గము, ఇక్కడ ఇలా ఉంటుంది, ఈ ఆత్మలు ఇక్కడ ఉన్నాయని చూపించిన దాఖలాలు ఎక్కడున్నాయని మనం వెతుక్కోవచ్చు. అటువంటి దాఖలాలు ఎక్కడ లేకపోతే ఇక్కడే ఉంటే ఈ దేవుడే కరెక్ట్ అని మనం ఒక అవగాహన రావడానికి మనకు ఉపయోగం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆయనే దేవుడు అని గ్రహించడానికి, నరకం ఉంది అని మనం గ్రహించడానికి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. మరి 1:23 ఈ బాధను అనుభవించినట్టు ఆయనట సంవత్సరం కాలం భయంగానే బతుకుతూ ఉన్నాడట. అంటే ఆ భయం వీడిపోదా, నరకంలో పడిన శ్రమ 23 నిమిషాల శ్రమని సంవత్సర కాలం అంతా కూడా అతను మరి భయంగానే బతుకుతున్నాడు. ఇంతకుముందు చెప్పినటువంటి యొక్క మేరీ బాక్సర్ గారు అయితే ఆమె కూడా 6 నెలల మనసాన పడిపోయింది అని రాసింది. ఎప్పుడైతే ఈ 30 రోజులు దర్శనాలు చూసిందో ఆమె మైండ్లో అవన్నీ ముద్రపడిపోయి భయంగా బ్రతికేది. రాత్రులు కూడా లైట్ లేకుండా పడుకునేది కాదట, భయం ఎక్కడ ఏం జరుగుతుందని. అట్లాంటి భయకంపితమైపోయినటువంటి ఈ యొక్క మనుషుల ఆత్మలో మరి వాళ్ళు నిద్రపోగుతారాక ఇక అక్కడ నుంచి మొదలుపెట్టి ఊరు వాడా తిరిగి అయ్యో నరకం ఎంత భయంకరంగా ఉంది
నరకం ఉందో లేదో అని అనుమానిస్తున్నారు, ఎట్లా మా ఆత్మలు దేవుడు తీసుకెళ్ళాడు, ఇలా చూపించాడు అని అనేక మంది పుస్తకాలు రాయటం, చెప్పటం ద్వారా మరి దేవుణ్ణి చేయటం జరిగిందట. మరి ఈయన కూడా ఈ బిల్వే ఇసే గారు దేవుడిని అడిగాడట, అయ్యా నాకు ఈ నరకం చూపించారు కదా, ఈ చూపించింది ఇదంతా చెప్పమంటున్నారు కదా, నేను చెప్తే ఈయన ఏదో పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, ఏదో చెడ్డకల వచ్చింది ఈయనకి, ఈయన భ్రమపడుతున్నాడు అని వాళ్ళు నమ్మటం లేదు కదా మరి అంటే, అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, అది నీ పని కాదు, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పని, ఎవరు మరి దాన్ని నమ్ముతారో నమ్మరో అనేది నీకు అనవసరం. కానీ నీకు నేను చూపించిన ప్రత్యక్షత, నీకు చూపించేటటువంటి దర్శనం, ప్రత్యక్షంగా నీకు చూచావు కాబట్టి నువ్వు ఏదైతే చూచావో దాన్ని అనేక మందికి చెప్పాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందట. కాబట్టి ఈ రకంగా దేవుడు ఆదేశించిన ప్రకారం మరి ఇలా జరుగుతుంది అనేది మనం గ్రహిస్తాం. కాబట్టి ఇక్కడతో ఈ నరకం మరి ఉంది అని అంటాకి ఈ రోజులు మనకు సరిపోతాయి. పోతే ఇక ఎప్పుడైనా కూడా మరణావస్థలో ఉన్నవాళ్ళు మరి దైవజనులు ప్రార్థన చేస్తే వాళ్ళు చనిపోయి కానీ లేకపోతే వారి స్పృహ తప్పి కోమాలోకి వెళ్ళిపోయి చచ్చిపోతారు అనుకున్న సమయంలో కానీ వారి ఆత్మలు మరి నరకానికి కానీ పరలోకానికి వెళ్ళి అక్కడ చూచి ఈలోగా దైవజనులు ప్రార్థన చేస్తే ఆ ఆత్మలు మళ్ళీ ఇక్కడికి వచ్చి బ్రతికినటువంటి వాళ్ళు ఉన్నారా అని నేను పరిశీలించాను. పరిశీలిస్తే అటువంటి చాలా సంఘటనలు ఉన్నాయి. ఈయనే ఈ యొక్క అమెరికా దేశపు బిల్వే ఇసే గారు కూడా నేను చూసినట్టుగా నరకాన్ని చూసిన వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా అని చెప్పి కూడా ఆయన చూచాడట. అనేక మంది మరి ఇట్లా ఆ నరకానికి మా ఆత్మ నరకానికి వెళ్ళి ఇవి చూచొచ్చిందని చెప్పినవి ఒక 14 సంఘటనలు ఆయన నిర్ధారణ చేసుకోవటం కూడా జరిగిందట. అవి ఏవి అని మనం చెప్పలేదు. కానీ నేనైతే డాక్టర్ ఆనంద స్థిరా గారి యేసు గొప్ప పరలోక వైద్యుడు అనేటువంటి బుక్ చదవటం చేత ఆయన ప్రార్థన చేసిన తర్వాత చనిపోయిన కొన్ని గంటల తర్వాత మళ్ళీ ప్రాణం వచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. మళ్ళీ ప్రాణం వచ్చటమే కాక ఈలోగా ఈ చనిపోయిన తర్వాత ఈయన ప్రార్థన చేసి ప్రాణం వచ్చేదాకా కొన్ని గంటలు ఉంది కదా, ఈ గంటలలో ఆ ఆత్మ ఎక్కడుంది అనే విషయాలు కూడా నేను చూశాను. అటువంటి మూడు సంఘటనలు నేను చదవటం జరిగింది. ఈ మూడు సంఘటనలు ఏం చెప్తూ ఉన్నాయంటే, ఖచ్చితంగా నరకం అనేది ఉంది, అలాగే పరలోకం అనేది ఉంది. ఈ యొక్క నరకంలోకి వెళ్ళటం కానీ పరలోకంలో వెళ్ళటం అనేది దేవుడి చిత్త ప్రకారమే జరుగుతుంది. ఇక్కడ మనం యొక్క పాపాలను కడుక్కోకపోయిన వాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్ళాలి. ఈ నరకానికి పంపించేది ఎవరు అనంటే ఆ దేవుడే. ఎందుకంటే ఎవరు ఆయన న్యాయవంతుడు, ఎవరి క్రియల ప్రకారం వాళ్ళకి ఫలితం ఇస్తాడు. కాబట్టి ఎవరైతే పాపం చేశారో వారంతా ఖచ్చితంగా నరకాలి. ఆ నరకం యొక్క తాళం చేతులు పాతాళం యొక్క తాళం చేతులు ఆయన దగ్గరే ఉన్నట్లు, అలాగే పరలోకం యొక్క తాళం చేతులు ఆయన దగ్గరే ఉన్నట్టు. ఎవరు పరలోకంకి వెళ్ళాలన్నా, ఎవరు నరకానికి వెళ్ళాలన్నా ఆయన దగ్గర తాళం చేతులు ఉన్నట్టు ఈ యొక్క ఆత్మలు చూచి చెప్పటం మరి నేను చూచాను. మరి దీనికే అందుకే అంటున్నాను, ఈ నరకం కానీ పరలోకం కానీ ఉన్నాయి అంటమే కాకుండా దాని యొక్క తాళం చెవులు దేవుడి దగ్గరే ఉన్నాయి అని చెప్పి మనం గ్రహించవలసి ఉంటుంది. దీనికి మీకు ఒక వాక్యం ఏదైనా మిళితం చేయాలని ఇదివరకు నుంచి నేను చెప్తూ ఉన్నాను కదా. మరి ఈరోజు మత్తయి సువార్త 10:28 అనే ఒక వాక్యం చూసుకుని ఈ వాక్యం దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క నరకము పరలోకం అనేవి దేవుడి అధీనంలో ఉన్నాయి, ఆ యొక్క దేవుడిని అధీనంలో ఉండి ఆయనకి మనం భయపడవలసిందే తప్ప ఏ మానవుడికి మనం భయపడవలసిన పని లేదు. మత్తయి సువార్త 10:28. మత్తయి సువార్త 10:28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఇది ఈ మాట ఏంటి అంటే, మేము మిమ్మల్ని ఎవరైనా చంపాలంటే మీరు పెద్దగా భయపడద్దు కానీ మీ యొక్క దేవుడికి భయపడాలి. ఎందుకంటే మిమ్మల్ని నరకానికి పంపించాలన్నా ఆయనకే అధికారం ఉంది, పరలోకానికి పంపించాలన్నా ఆయనకే అధికారం. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క భౌతిక శరీరం గురించి కాదు, కానీ యుగకాలం మీ ఆత్మ ఉండవలసింది, ఎక్కడ అనేది నిర్ణయించుకోవలసింది మనం. కాబట్టి ఏ దేవుడు అధీనంలో అయితే నరకం కానీ పరలోకం కానీ ఉంటాయో ఆయనకి మీరు భయపడండి. మిమ్మల్ని నరకానికి పంపాలన్నా ఆయనే, పరలోకానికి పంపాలన్నా కాబట్టి ఆయనకి భయపడండి. ఇది ఏ సందర్భంగా ఆయన చెప్పడం జరిగిందంటే, ఇప్పటికే అనేక మంది నేను దయ్యాలను వెళ్ళగొడుతూ ఉండి ప్రభు ఆ యొక్క శిష్యులు చెప్తూ ఉన్నాడు, ఇక్కడున్న ప్రజలు నేను దయ్యాలను వెళ్ళగొడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ పరిసయ్యలు కానీ శాస్త్రులు కానీ ఈయన
బయల్జెబూలు బయల్జెబూబు అనేటువంటి ఆ దెయ్యాలకి అధిపతి అని చెప్పి నన్ను ముద్ర వేశారు. నా శిష్యులైన మిమ్మల్ని కూడా రకరకాల ముద్ర, వేరే వాళ్ళని, తెలివి తక్కువ వాళ్ళని ఏదో అంటారు మిమ్మల్ని, ఖచ్చితంగా అంటారు. అన్నారని మీరు భయపడతారా? నో, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మనుషుల మాటలకు మీరు ఎందుకు భయపడాలి? నన్నే అన్నారు. నేను సర్వాధికారిని, నాకు ఈ లోకంలో, ఈ భూమి మీద కూడా, పరలోకంలోనూ, నరకంలో, అన్ని చోట్ల కూడా సర్వాధికారం ఉంది, కాబట్టి నన్ను నమ్మాలి, నన్ను సేవించాలని చెప్పి చెప్పటం జరిగింది. కాబట్టి ఇటువంటి వచనాల ద్వారా మనం బలపడటమే కాకోకుండా దేవుడి వైపు చూస్తున్నప్పుడు చిన్న చిన్న శ్రమలు వచ్చినా, లేకపోతే సాతాను ద్వారా కలిగినటువంటి ఆ శ్రమలను ఎదుర్కోవటానికి కావలసినటువంటి శక్తిని మనం పొందుకోవాల్సి ఉంది. ఆ శక్తి పొందుకోవాలంటే ఇదిగో ఇటువంటి విషయాలు మనకు తెలియదు. దేవుడు అధీనంలో ఇవి ఉన్నాయి, దేవుడు అధీనంలోనే ఉన్నాయి, కాబట్టి ఆ దేవుణ్ణే మనం ఆరాధించాలి. అని ఒకవేళ నరకం తప్పించాలని ఆయన వశంలోనే ఉంది, పరలోకంకి వెళ్ళాలని ఆయన వశంలోనే ఉంది, ఆయన పాదాల మీద పడాలి, కానీ ఈ లోకంలో శ్రమలకి మనము వెరవకూడదు అని చెప్పేసి ఈ వాక్యం ద్వారా తెలియపరచడం జరిగింది. కాబట్టి ఇటువంటివి మూడు సంఘటనలు మరి మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఈ మూడు సంఘటనల ద్వారా ఆ యొక్క నరకము పరలోకం ఉందంట ఫైనల్గా మనం ముగింపు ఇవ్వవచ్చు, ఫైనల్గా ముగింపు. మరి డాక్టర్ ఆనంద సిరా గారు రాసిన బుక్కును ఆయన నేను స్వయంగా కలిసి నేను కనుక్కున్నా అని చెప్పాను కదా, ఆయన చెప్పారు అనేక మంది చనిపోయిన తర్వాత ఆయన ప్రార్థన చేసిన తర్వాత ప్రభువారు ఆ ప్రాణాలను తీసుకొచ్చి వాళ్ళ శరీరాల్లో ప్రవేశపెట్టినట్టుగా జరిగిందండి. అవి ఎంతెంత విడిదిలో జరిగినాయి అంటే ఒక సంఘటనలో అయితే 5 రోజుల తర్వాత కూడా బ్రతకటం జరిగిందండి. మనకు ఆశ్చర్యంగా ఉంటుంది కదా, మరి ఎవరైనా చచ్చిపోయిన తర్వాత బతుకుతారా, అసలు 5 రోజుల తర్వాత బాడీ ఉంటుందా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆ జరిగిన సంఘటన ఏంటంటే మస్కట్ అనేటువంటి ఒక దేశంలో మరి అక్కడ టవర్ పైన పనిచేస్తున్నటువంటి ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ కేరళ మన తమిళనాడు ఆ ప్రాంతం నుంచి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, భార్య పిల్లలు ఇక్కడే ఉన్నారు. అక్కడ టవర్ నుంచి పడి ప్రాణం కోల్పోయాడు ఒక ఆయన. ఆయన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో మరి ఉంచి మార్చురీలో ఆ శవాల గదిలో వేసి ఈ భార్యకి వీళ్ళ కుటుంబ సభ్యులకి టెలిగ్రామ్ పంపించారు. టెలిగ్రామ్ పంపించినప్పుడు వీళ్ళు మరి అయ్యా ఇట్లా జరిగింది అని చెప్పి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ ఆనందసరా గారిని మరి తెలియపరిచినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి ఓదార్చాడట. ఆయన ప్రార్థన చేసి అమ్మా నీ భర్త బతుకుతాడు, 5 రోజుల తర్వాత బతుకుతాడు అని చెప్పి చెప్పాడు ప్రవచనం. వాళ్ళకి ఆశ్చర్యం ఏంటంటే ఈ టెలిగ్రాము ఇవన్నీ వచ్చేసరికి చాలా టైం అయిపోయింది, అయిపోయి ఆశ్చర్యం అయిపోయి ఎట్లాగో మళ్ళీ ఎయిర్ టికెట్లు అవన్నీ చూసుకుని ఆమె దగ్గర దగ్గర 5 రోజులు అయిపోయిందట వెళ్ళేసరికి. ఆ మార్చురీలో ఉంచారు, ఇండియా నుంచి వీళ్ళ బంధువులు ఎవరు వస్తే వాళ్ళకి ఇవ్వాలని. 5 రోజులు వెళ్ళేప్పటికీ మార్చురీలో ఈమె భర్త బ్రతికి ఉన్నట్టు ఈమె చూసింది. అక్కడ ఉన్న హాస్పిటల్ అథారిటీస్ అంతా ఆశ్చర్యపోతున్నారు, ఈ రోజు మేము చూస్తున్నాం, చెక్ చేస్తున్నాం, బాడీ ఉంది, మరి ఈ రోజైతే బ్రతికి ఉంది, మరి కాబట్టి ఆ దేవుడు మీ దేవుడు ఎవరో మాకు తెలియదు, ఈ ఇతను బ్రతికాడు అని చెప్పి పంపించడం జరిగిందట. మరి ఆయన దర్శనంలో యేసు ప్రభు వారు వచ్చి ఆయన యొక్క రక్తపు బొట్టు నా యొక్క బొటనకాలి వేలు మీద వేయటం నేను చూచాను, నేను మరణావస్థలో అదే చనిపోయిన తర్వాత అని చెప్పడం జరిగింది. ఆ రకంగా మన కళ్ళ ముందు జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. అంతేకాకుండా మరి మూడు సంఘటనలు మీకు చెప్పదలుచుకున్నాను, మూడు సంఘటనలు ఇంకా చెప్పదలుచుకున్నాను. మరి అది ఆ మూడు సంఘటనలతో మనం ముగింపివ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈరోజు అయితే ఒక సంఘటన చెప్పుకుందాం ఆ టైం బట్టి, తర్వాత ఎపిసోడ్లో ఆ మిగతా రెండు సంఘటనలు కూడా మీ ముందుకు తీసుకొచ్చి ఇది ఈ యొక్క ఎపిసోడ్ ఈ యొక్క నరకము పరలోకము అనేటువంటి సబ్జెక్ట్కి ముగింపు ఇవ్వాలనేది నేను ఆలోచిస్తూ ఉన్నాను. జాన్ అనేటువంటి తిరుచికి చెందినటువంటి పుల్లంబడి అనేటువంటి ఊరు, తిరుచి ఈ యొక్క దైవజనులు డాక్టర్ ఆనంద సిరా గారు చేసినటువంటి కార్యాలు ఇవి, ఆయన ప్రార్థన ద్వారా అక్కడ తిరుచికి దగ్గరలో ఉన్న పుల్లంబడి అనేటువంటి ఊరుకు సంబంధించినటువంటి ఒక మనిషి. ఈయన చనిపోయిన తర్వాత మరి సుమారు ఎంత టైం అయింది అంటే ఈయన మళ్ళీ బ్రతకటానికి 6 గంటలు పట్టింది. ఈయన ఈ 6 గంటల్లో ఈయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది, అక్కడ ఎవరు చూశాడు అనేది ఆయన చెప్పడం జరిగింది. అట్లాగే మారిముత్తు అని చెప్పేటువంటి ఒక ఈ జానాయన ప్రభు నమ్మినైనా కానీ మారిముత్తు అనేటువంటి ఒక అన్యుడు ఆయన కూడా మరి ఆయన ఆత్మ వెళ్ళిపోయి
మరి యొక్క పాతాళంలోకి వెళ్ళిపోయి మళ్ళీ దైవజనుల యొక్క ప్రార్థన చేత మళ్ళీ వెనక్కి తీసుకురాబడిందని ఈలోగా ఆయన ఏం చూచాడో అక్కడ ఆ యొక్క సంఘటనలన్నీ వివరించడం జరిగింది. అలాగే ఇంకొక ఇన్సిడెంట్లో అయితే బ్రతికిన వాళ్ళైతే చాలామంది ఉన్నారు, కానీ ఈ ఇన్సిడెంట్లు ఎందుకంటే వీళ్ళ ఆత్మ ఈ యొక్క గ్యాప్లో ఏం చూసిందో వాళ్ళు చెప్పారు. బ్రతికిన తర్వాత నేను చనిపోయాను, నా ఆత్మ ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ ఇది చూచాము అని చెప్పారు. మన సబ్జెక్ట్ ఏంటి, పరలోకము నరకము ఉన్నాయా లేదా అని. చాలామంది ప్రార్థన ద్వారా బ్రతికారు, కానీ వాళ్ళు ఈ యొక్క చనిపోయి బ్రతికేలోపు వాళ్ళ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పినటువంటి సందర్భాలు ఈ మూడు కేసుల్లో ఉన్నాయి. వాళ్ళు బ్రతికిన తర్వాత ఎలా జరిగింది, నా ఆత్మ పలాన చోటకి వెళ్ళింది, వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చింది అని వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇవి మనకు అవకాశం, మనకి ఈ యొక్క సబ్జెక్ట్ లింక్ ఎందుకంటే ఆ పరలోకం ఉందంటే ఇది రుజువు, పలానా ఆత్మ వెళ్ళింది, పలాన చోట ఉంది, అయిన తర్వాత ఇది వచ్చింది అనేది రుజువు వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పింది. ఈ అముద అనేటువంటి క్రైస్తవేతరాలు ఇంకొక ఆమె అనమాట. ఈమె మరి తన 5 సంవత్సరాల కుమార్తె చనిపోయడం జరిగింది. చనిపోయిన తర్వాత మరి ఆమె ఆత్మని దేవుడు తీసుకెళ్ళిపోవటం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత దేవుడు ఆమెని ఆత్మ ఆ యొక్క తీసుకెళ్ళిన దూతని పిలిచి, ఈ యొక్క ఆత్మను మీరు తీసుకొచ్చారే, మీరు తీసుకెళ్ళి మళ్ళీ ఆమె శరీరంలో ప్రవేశపెట్టండి, ఈమె బ్రతికినంతకాలం నా సాక్షిగా పనిచేయవలసి వస్తుంది అని చెప్పి దేవదూతకు చెప్తే ఆ ఆత్మని వాళ్ళు తీసుకురావటం జరిగిందట. వచ్చే ముందు మరి ఆత్మని దేవుడు దర్శించి ఆ పాపతో మాట్లాడటం జరిగిందంట. మీరెవరు అంకుల్ అని ఆ పాప మరి 5 ఏళ్ళు కాబట్టి చిన్న మాటలు వస్తాయి కాబట్టి తెల్లటి వస్త్రాలు ధరించుకున్నటువంటి ప్రభువారు దగ్గరికి తీసుకుని కూర్చోబెట్టుకుంటే మీరెవరు అంటే నేను యేసు ప్రభువుని అని ఆ పిల్లకి చెప్పటం, దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకోవటం, నిన్ను బతికిస్తున్నానమ్మా, నువ్వు నా సాక్షిగా నువ్వు బతకవలసి ఉంటుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇట్లా అంటే సందర్భాలు మరి నేను ఎందుకంటే పరిశోధన ద్వారానే జ్ఞానం పొందడం ద్వారానే యేసు ప్రభువుని నిజ రక్షకుడిగా అంగీకరించడం జరిగింది. నా 60 సంవత్సరాల పాత జీవితంలో ఎక్కడా కూడా ఒక మనిషి ఆత్మ పలాని చోటకి వెళ్ళి పలాంది చూచి దేవుడెవరో దేవుడితో మాట్లాడి మళ్ళీ ఆత్మ ఇక్కడికి రావటం, చచ్చిపోయిన మనిషి బతకటం అనేది ఏదో కథల్లో తప్ప ప్రత్యక్ష ఎక్కడ కూడా నేను వినలేదు, చూడలేదు. కానీ ఇక్కడ ప్రభు వైపు చూచిన తర్వాత నేను గ్రంథాలు చదువుతుంటే దేవుడు నిత్యము జీవించి ఉన్న దేవుడు. ఆ రోజుల్లో దేవుడు మరి ఆ యొక్క విధవరాల కుమారుని బ్రతికించటం ఇటువంటివన్నీ జరిగినాయి. లే అంటే వాళ్ళు లేచి కూర్చోటం, మనం ఏమనుకుంటుంటాం ఆ రోజుల్లో దేవుడు కాబట్టి ఆయన బ్రతికిచ్చాడు. ఇప్పుడు ఎట్లా జరుగుతాయి అవన్నీ, చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారా అంటే చచ్చిపోయిన వాళ్ళు ఇంతమంది ఇన్ని రకాలుగా ఉన్నటువంటి సాక్ష్యాలు మన ముందు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి సంఘటనల ద్వారా అనేక మందికి, మన క్రైస్తవులకి ముందు మన దేవుడు సజీవుడైన దేవుడు, మన దేవుడు చనిపోయినా బ్రతికించగలిగిన దేవుడు, మన ప్రార్థనను వినే దేవుడు అని మనం ముందు రూఢి పరుచుకుంటే అనేక మందికి చెప్పగలుగుతాం. ఈయనే దేవుడు అంటాకి ఇది రుజువు అని చెప్పి అనేక మందికి చెప్పడానికి వీలవుతుంది. కాబట్టి మీ మనసుల నిండా ఇది గుచ్చుకునే విధంగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఇప్పటికైతే ఇప్పటి ముగించి తర్వాత ఎపిసోడ్లో ఈ ముగ్గురు ఆత్మలు ఆ యొక్క గ్యాప్ టైం వీళ్ళు చనిపోయే బతికేంతలోపు ఎక్కడికి వెళ్ళింది, వాళ్ళు ఏం చూచారు మా అని చెప్పి వాళ్ళ నోటి ద్వారా చెప్పినటువంటి మాటలే మీ ముందు ఉంచదలుచుకుంటున్నాను. కాబట్టి దేవుడు సజీవుడైన దేవుడు, ఆ రోజుల్లో ఆయన బ్రతికించినట్లే ఆయనే చెప్పాడు. మీరు విశ్వాసంతో ఉండే పక్షం అయితే మీరు కూడా నేను చేసిన కంటే ఎక్కువ కార్యాలు మీరు చేస్తారు అని శిష్యులతో చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. దేవుడు ఆ యొక్క లాజర్ని వీళ్ళని బ్రతికించినట్టుగా ఈరోజు కూడా దైవజనులు ప్రార్థన చేస్తే అనేక మంది బ్రతుకుతున్నారు. మరి ఇంత గొప్ప దేవుడిని సజీవుని కలిగి ఉండి ఈ జ్ఞానం మనం పొందలేకపోవటం విచారకరం. కాబట్టి జ్ఞానం ఇస్తున్నాను, అందరూ పొందండి. పొందిన తర్వాత అనేక మందికి మీరు చెప్పే స్థితిలో ఉండడానికి దేవుడు మిమ్మల్ని అందరూ కూడా సమాయత్తపరచును గాక. మరి చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఎపిసోడ్ని ముగించుకోదలుచుకున్నాం. ఈ యొక్క సాక్ష్యాన్ని ఈ మాటల్ని దేవుడు దీవించుడు కాక. ప్రార్థన చేస్తాం. కృపా సత్య సంపూర్ణ ప్రేమగల తండ్రి ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈరోజు తండ్రి ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా తండ్రి నరకంలో ప్రభు ఆ 23 నిమిషాలు
గడిపినటువంటి బిల్వే ఇసయ్య గారు, అలాగే ప్రత్యక్ష నరకంలో ప్రభు అనేక దర్శనాలు చూసినటువంటి మేరీ బాక్స్ట్ గారి గురించి చెప్పుకోవటమే కాకుండా తండ్రి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకోదలసిన ముగ్గురు ప్రముఖమైన వ్యక్తులు చనిపోయి బ్రతికిన వాళ్ళు, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మలు ఎక్కడికి వెళ్ళి మళ్ళీ ఎక్కడి నుంచి తిరిగి రాబడ్డటువంటి విషయాలను చేర్చుకుంటూ ఇంకొక ఎపిసోడ్ చెప్పాలనుకుంటుండగా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క వెలుగులో వీళ్ళందరినీ కూడా ప్రభువ ఇంకనూ ప్రభువ అభివృద్ధిలోకి నడిపించండి. అనేక మందికి వీరు ఈ వెలుగును ప్రసరింప చేయగల శక్తిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభు నన్ను నా పరిచర్యను ఇక ముందు కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. సమస్త మహిమ గంత ప్రభావం యేసు ప్రభుకే చెల్లిస్తూ ఈ యొక్క ఎపిసోడ్ని సమర్పిస్తున్నాను ప్రభు. ఈ సాక్ష్యాన్ని అలాగే ఈ మాటలను దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ నా వందనాలు.